మంచి చోటు పెట్టిన కొండారెడ్డి గోడౌన్ బాగుండదు. నువ్వెందే సరుకు మొత్తం నా గోడౌన్ తోలుకొస్తుండవా? వాడు సరుకు విషయంలో అవతాపలు చేస్తున్నాడని అట అటే చేసిన బాబా. అటు పోలీసు వాడు చెబితే సరుకు మొత్తం తీసుకొచ్చే నీ గోడౌన్ లో పెట్టేసిన భద్రమే కదా. కొండారెడ్డి మా మీద నమ్మకం వెంటేసుకొని తిరుగుతా ఉంటాడు, మనకుంట మనం నవ్వుకున్నట్టే. సరుకు మొత్తం శంకనా ఊడుస్తుంది. పుష్ప అనే సరైన కుర్రోడు వచ్చాడు. ఆడు కొత్త పిల్లకి ఏంటావు నమ్మచ్చా? ఇంకోసారి చెప్పేటట్టు లేదు. సరుకు రెండు రోజులు మనకాడే ఉంటది. ఆ గౌరీ రెడ్డి గారి సంగతి అయిందే అని ఎప్పుడో ఆకాశంలోకే కాదు మావా, అప్పుడప్పుడు నేల మీద కూడా చూడు. అన్నా ఒత్తురెడ్డి చూడు, వీడు నా తమ్ముడు మాదిరే. ఎత్తకపోయి అడుగులు పారేయండి. ఏంటి సరుకు అంత ఇంకేమైనా ఉండదు? సరుకుని ఆపని చెప్తున్నాడు. పోలీసులు రాత్రి నుంచి గుంటల కల చూస్తాడు, రాత్రి కలిసి జాలను చంపొడుస్తాడు. ఆంధ్ర పూసేదాడా? భయం బెడ్రూమ్ భద్రంగా ఇప్పుడు దింపేస్తామన్నారు. గోడ గుడి సైడ్ చేపాల చేత కూర్చున్నావు నువ్వు. ఎవరు రా కూలినా కొడక ఉండారెడ్డి అన్న మాట్లాడతానంట. దాటిపోయి ఉండదు కదా, రాత్రి అంతా అంగిడి పెట్టుండీ జాలే. 200 కోట్లు దొరికితే మొత్తం మంగళసీమాలని కప్పు చెప్తున్నాడు. జట్టు కూడా తప్పించబ్బా. ఒక్క దొంగ పోయిన పుష్ప గడ ప్రాణం పోయినట్టే. ఇంతసరికి ఎట్ట మాస తప్పించేదే. ఏదైనా మిడిగుడ్లు వెళ్ళి చూస్తా ఉంటారా? పోలీసులు వస్తా ఉంటారా? మొత్తం పుష్పగౌడ మీద తోసేయచ్చో నువ్వు ఆడ ఉంటే సరిగాదు. ఈ లోకం మీకు తుపాకీ ఇచ్చిందే, నాకు గొడ్డలు ఇచ్చిందే. ఇప్పుడు నేనే గెలిచిన నువ్వే గెలిచిన ఇప్పుడు ఎంత గెలిచావో తర్వాత అంతే ఓడిపోతావు. ఓడిపోయిన వాళ్ళందరూ ఇట్లాంటి